श्री दुर्गा देवी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। श्री शुभकृत नाम संवत्सरमु मे मासम యొక్క ద్వాదశి రాశులలో రాశి ఫలాల గురించి తెలుసుకుందాము। మొదటిగా మేష రాశి గురించి వారి యొక్క రాశి ఫలాలు మే మాసములో ఎలా ఉండబోతున్నాయో స్త్రీ పురుషులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు గృహిణులకు నిరుద్యోగులకు యొక్క మే మాసము కొంత టర్నింగ్ తిరిగే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది। అది ఎలా అంటే ఈ రాశి వారికి ఆదాయము ఈ నెలలో ఖర్చు ఆదాయము సమానముగా ఉన్నవి। ఎంతటి ఆదాయము సంపాదిస్తే అంతటి సమఫాల్లో ఖర్చులుగా ఉండటం ద్వారా ఆదాయానికి మించిన ఖర్చు అనేది అంత తక్కువగా చేసుకుంటే చాలా మంచి ఉపయోగకరమైన పనులకు లక్ష్మి మీకు అభివృద్ధి అవుతుంది। వ్యాపారస్తులకు వ్యాపార విషయాలలో కొన్ని ఆటంకాలు కొన్ని ఆర్థికంగా నష్టపోయే రీతులు కూడా కొన్ని అవకాశాలను బట్టి ముందుకు ఈ నెలలో తగలబోతున్నాయి నష్ట రీతులు। దాని నుండి మనం బయటపడటానికి నిశ్చలమైన మనస్తత్వంతో వ్యాపార ప్రతి రోజు మన వ్యాపార వ్యక్తులు ప్రతి వ్యాపార సంస్థపైన నిమగ్నమై వ్యాపారము చేస్తే మనకు ఆదాయము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఉద్యోగము చేసే వ్యక్తులలో ఈ రాశి వారికి స్థిరత్వం పడుతుంది। ఈ నెల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాల్లో విజయము గత గడిచిన మాసాల కంటే ఈ మాసము అభివృద్ధికరమైన ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది। అలాగే నిరుద్యోగులకు ఇన్ని నాళ్ళు ఇన్ని సంవత్సరాలు వేచి చూసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీ చేతికి అందే అవకాశము ఒక బాట అనేది మీకు సన్మార్గము వెళ్ళి ఆ నిరుద్యోగ ప్రయత్నము నుంచి మీరు బయటపడి ఉద్యోగస్తులుగా స్థిరపడే అవకాశము ఎక్కువగా మేషరాశి వారికి కనిపిస్తుంది। అలాగే ఏ ప్రయత్నము చేసినా ఒక సంకల్ప సిద్ధితో ముందుకు వెళితే ప్రతి ఒక్క పనిలో విజయం అనేది మీరు సాధిస్తారు। ముఖ్యంగా ఈ మాసములో స్త్రీలకు కలిసి వచ్చే యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। చిన్నపాటి వ్యాపారం చేసే స్త్రీలలో బ్యూటీషియన్ కానీ బ్యాంగిల్స్ స్టోర్స్ నడిపించే వ్యక్తులు కానీ ఇంకా కుట్టు మిషన్కి సంబంధించిన టైలర్స్కి సంబంధించిన కానీ శారీస్ బిజినెస్ చేసే స్త్రీలకు కానీ తెలివితేటలతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఈ మాసములో స్త్రీలు అధికంగా లాభం పొందుతారు, అధికంగా వ్యాపారం చేయగలుగుతారు, సంతృప్తిగా జీవించగలుగుతారు। అలాగే విద్యార్థులకు రాత పరీక్షల్లో రాసిన యోగాలు అంటే ఎగ్జామ్స్లో నడిపించే విధానములో ఖచ్చితమైన మార్కులు మంచి ఫలితాలు సాధిస్తారు। తద్వారా వారి ముందటి భవిష్యత్తు ఎడ్యుకేషన్ భవిష్యత్తులో మంచి అభివృద్ధితో పాటు స్థిరపడే అవకాశం ఎడ్యుకేషన్ ద్వారా మంచిగా సంకల్పంగా ఉంది। అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కలిసి వస్తుంది। వ్యాపార అభివృద్ధిని పార్ట్నర్ సంబంధించిన వారు కానీ దృఢత్వం చేసుకునే విధానములో కానీ మంచి అవగాహన పెరిగి వారి యొక్క వ్యాపార స్థిరపరచడానికి పార్ట్నర్ రూపాలలో కానీ కొందరు స్నేహ రూపంలో కలిసి వ్యాపార సంస్థలు నిర్మించుకుంటే వారికి అధిక లాభాలు పొందుతారు। రాజకీయ వ్యక్తులు కూడా కొందరు అవమానపడే అవకాశం ఈ నెలలో అనేది వారికి ఎక్కువగా కనిపిస్తుంది। ముఖ్యంగా పిల్లలు లేని సంతానం లేని వారికి ఈ నెలలో దైవ ఆరాధన చేసి ఆ శివపార్వతులను పూజిస్తే సంతాన యోగము కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే వివాహము కానీ స్త్రీ పురుషులు రాములు వారి యొక్క నవమి జరగడం జరిగింది, ఆ నవమే పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నెల నుండి శుభకార్యముల యొక్క శుభదినములు మనకి మొదలయ్యి వివాహం చూస్తూ ఎదురు చూస్తున్న స్త్రీ పురుషులకు
వారి యొక్క బంధువుల ద్వారా కానీ ప్రేమించిన వ్యక్తుల ద్వారా కానీ లేదంటే వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా కానీ వివాహ సన్మార్గానికి వెళ్ళి వివాహంలో స్థిరపడి కుటుంబముతో అభివృద్ధితో పాటు మనశ్శాంతిగా జీవించి సకలము వైకుడే అవకాశం అనేది వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే వీరు చేయవలసిన ప్రత్యేకమైన నియమాలు, ప్రత్యేకమైన దినచర్యలు, వారపులో దైవ పూజల స్థానాల్లో కొన్ని కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు మీకు తెలియపరుస్తాను. వీరు దినచర్య ప్రతిరోజు దినచర్యలో సూర్య నమస్కారము చేస్తే ఈ రాశి వారికి అమోఘమైన ఫలితాలు వ్యాపారములో కానీ విద్యలో కానీ సంసార బంధములో కానీ సంతాన యోగములో కానీ స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత కోల్పోయిన అటువంటి కలహాలతో భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్న సూర్య నమస్కారం ద్వారా సకల గ్రహాలు విముక్తి అయ్యి మీకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యములు భోగభాగ్యాలు ప్రసాదించే ఆ సూర్యుడి వెళ్ళవేళన మీకు ఆశీర్వాదముగా మీ వెంట ఉండి ముందుకు నడిపిస్తాడు. అలాగే సోమవారం రోజు పంచామృతాలతో ఆ శివయ్యను ఆరాధించటము ద్వారా సకల ఐశ్వర్యములు మీకు వైకూడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి. ఈ రకంగా మీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రతి మాసము మీకు దినాదిన అభివృద్ధిగా చెంది కష్టములు కానీ నష్టములు కానీ ఇటువంటి గ్రహానుసారముగా రాశి ఫలాల ద్వారా మీకు అందుతున్నటువంటి చెడు ప్రభావాలు కానీ నీచస్థితుల నుంచి ఉచ్చస్థితిలోకి మనకి వెలుతురు అనేది మన యొక్క జీవితంలో మార్గముగా ముందుండి మీరు చేసే పూజ ఫలాలు, మీరు చేసే దైవాన్ని ఆరాధించడం ద్వారా గ్రహానుసారము అన్నిటి నెగిటివ్ ఎనర్జీ అనేది వైతొలగించి అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో సంతృప్తికరంగాను ప్రయాణ విషయంలో కానీ, బంధువు విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ, స్నేహ రూపంలో కానీ అన్నీ మంచి ఫలాలు అందుతాయి. దాంతోపాటు ముఖ్యమైన ఒక చిన్న రెమెడీ మీకు తెలియపరుస్తాను. ఈ రాశివారు ఈ రకంగా ఫాలో అవుతే కష్టములో కానీ సుఖములో కానీ ఆ దైవ సంకల్పన మీ వెంటుండి మీలో ఉన్న నష్టాలను వైదొలిగించి ప్రశాంతంగా జీవించడానికి ఇదొక సన్మార్గము నా ద్వారా మీకు తెలియపరుస్తాను. మేషరాశివారు తమలపాకు పైన బెల్లపు ముక్క పెట్టి మీ ఇష్టదైవానికి మీ గృహంలో కానీ దైవ మందిరములో కానీ తమలపాకుని అరేంజ్ చేసుకొని దానిపైన బెల్లపు ముద్దను పెట్టి ఇష్టదైవానికి ఆరాధన చేస్తే ఈ నెలలో మీకు కార్యసిద్ధి జరుగుతుంది. అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్తారు, ప్రతి ఒక్క పనిలో లాభం పొందుతారు. ఇష్ట కార్యసిద్ధి అనేది ఈ నెలలో మీకు సిద్ధిస్తుంది. నేను చెప్పిన విధముగా తమలపాకు పైన బెల్లపు ముద్దను పెట్టి ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం ద్వారా ఈ నెలలో మీకు మంచి విశేష ఆదరణ జరుగుతుంది. అది ఏ రోజు చేయాలి అంటే మనము నాలుగు వారములు ఇది సోమవారం రోజు చేస్తే విశిష్టమైన మీకు ఈ సోమవారం పర్వదినము రోజు ప్రతి నాలుగు సోమవారాలు స్త్రీ పురుషులు ఎవరైనా మీరు దీన్ని పాటించగలిగితే విజయం మీ వంటుంటుంది. తమలపాకు పైన బెల్లము పెట్టి ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం ద్వారా ఇష్ట కార్య సిద్ధి ఫలిస్తుంది. కాబట్టి ఇది తప్పక చేసి ఈ యొక్క చేయటం యొక్క పరిహారము మీరు చేయటం వల్ల విశిష్టమైన ఆదరణతో పాటు మంచి లాభం పొందగలుగుతారు అని దైవాన్ని ఆరాధన చేయండి, మంచి పనులు మీ చేతికి తెచ్చుకోండి. అది నేను చెప్పే సంకల్పము. విజయోస్తు, శుభమంగళం. శ్రీ శుభకృత నామ సంవత్సరము ద్వాదశి రాశులలో మనం రెండవ రాశిగా వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మే మాసములో ఈ యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషులకు, వ్యాపారం చేసే వ్యక్తులకు, ఉద్యోగం చేసే వ్యక్తులకు ఆదాయము తరపున చూస్తే సమఫాలుగా ఆదాయము 8, వ్యయము 8గా ఉన్నాయి. అంటే ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా, ఉద్యోగం చేసే వ్యక్తులు, ధనాన్ని ఆశించి ఏ వ్యాపారం చేసిన వ్యక్తులకైనా ఆదాయము సమఫాలుగా ఉన్నాయి, ఖర్చు ఆదాయము. వీరికి ఈ నెలలో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి, స్నేహితులతో కలిసి ఉంటారు,
బంధుమిత్రులతో శుభకార్యాలకు ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించి చాలా వరకు దైవ సంకల్పంలో దైవ దీక్షలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల సహకారంతో కొన్ని ఉపయోగకరమైన పనులను వీళ్ళు లాభం పొందగలుగుతారు. బంధుమిత్రులతో కానీ స్నేహరూపము కానీ లోగట కొన్ని డీల్స్ కానీ పనులలో కూడా వీళ్ళకి విజయవంతమై వ్యాపార సంస్థలపైన కానీ వృత్తిపరంగా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొందరు మిత్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ వారి యొక్క ఐడియా వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో సత్ఫలితాలు కొన్ని ఆశించినంత వరకు ఆకస్మికంగా చేతికొస్తాయి. వృత్తి లాభం కలుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో స్థల మార్పులు రిజిస్ట్రేషన్ వారికి అధిక లాభాలు పొందుతారు. అలాగే విద్యార్థులకు ఆశించిన ఎగ్జామ్లో మార్కులు వచ్చి మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు. అలాగే సొంత గృహస్థు లేని వారికి ఈ రాశి వారికి సొంత గృహ ఫలం అనేది మనకి అవకాశముగా వారికి దైవ బాట అనేది వారికి ఆర్థికంగా స్థిరపడి సొంత కళ అనేది సొంత గృహ కళ నిర్మించడానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఈ నెలలో. అలాగే వేరే వ్యక్తుల ద్వారా మనము ఏ విషయములైనా కూడా తొందరపాటు పడకోకుండా ఇతరుల వల్ల మనకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మన మంచితనముకు వెళ్ళినా వ్యతిరేకతతో మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏది చేసినా తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట మాట్లాడినా ఒక పనిలో కానీ ఒక మనం వేలు పెట్టకుండా అవతల వాడి దాంట్లో వేలు పెట్టుకోకుండా ఉంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. లేదు అంటే మన చిన్న విషయంలో మిస్టేక్ చేసినా కూడా అవతల వాడికి కొండంతగా వారికి మనకి నష్టం చేసేంత దెబ్బ తగులుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కానీ వస్తు రూపేణా కానీ నమ్మిన వారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందువలన ఈ యొక్క వారికి ఈ యొక్క రాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకోమన్న హెచ్చరిక నా సలహా. అలాగే సినీ రంగానికి మంచి ఫలితాలు. వ్యాపార రంగంలో చిరుచిరు వ్యాపారస్తులకు జనరల్ స్టోర్స్ కానీ కొన్ని వ్యాపారస్తుల వారికి చిరు వ్యాపారస్తులకు మంచి కలిసి వస్తుంది. అలాగే రుణాలతో ఇదివరకే రుణాలు ఇచ్చి ఈ రాశి వారు రుణాలు ఇచ్చి బాధపడుతున్న వారికి ఈ రాశి వారికి కొన్ని చేతికి అందే అవకాశము. లోగట ఇతరులకు రుణాలు ఇచ్చి బాధపడుతున్న వారు మరలా తిరిగి వచ్చే అవకాశం కూడా వీరికి లక్ష్మీదేవత వనకూడే అవకాశం ఈ నెలలో ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతాయి. లోగట కేంద్ర రాష్ట్ర పాలనలో చేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ముందుకు వెళ్తారు. ఇదివరకు ప్రమోషన్తో రాక ఇబ్బంది పడుతున్న వారు ప్రమోషన్స్ కలిగే అవకాశం ఉంది. కానీ ఇతర వ్యక్తుల ద్వారా మీ కింద చేసే చిన్న వ్యక్తులు కానీ పైన వ్యక్తు అధికారులు కానీ మీ పైన తగ్గోషతో దృష్టి ప్రభావాలతో మీకు కన్ను దృష్టి ప్రభావాలతో నష్టం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ పని చేసినా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్వంత ఉద్యోగస్తులు కూడా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి యొక్క స్థిరత్వాన్ని బట్టి వారి యొక్క కుటుంబము కూడా స్థిరత్వం పడుతుంది. కాబట్టి స్త్రీలకు కలిసి వచ్చే అవకాశము. స్త్రీలు సొంత ప్రయత్నాలు ఏది చేసినా ఈ నెలలో వాళ్ళు విజయం పొందుతారు. చిరు వ్యాపారస్తులు చిన్న వ్యాపారంగా చేస్తున్న స్త్రీలలో ఎక్కువ అధిక లాభాలు పొంది టైలరింగ్ కానీ బ్యూటీషియన్ విషయాల్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్ కానీ జనరల్గా ఏది చేస్తున్న స్త్రీలకైనా కూడా అధిక లాభాలు పొందుతారు. లోగడ అప్పులు చేసి బాధపడుతున్న వారు కూడా ఈ రాశి వారికి కొంత ఉపశమనము పొంది మీ యొక్క అభివృద్ధికి రేపటి భవిష్యత్తులో అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత వ్యవనస్తులు ఒక మాదిరిగా ముందుకు వెళ్తే ముసలితనముతో వృద్ధాప్యములో ఉన్నవారికి అనారోగ్య పాలయ్యే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. స్త్రీ పురుషులకు హార్ట్ అటాక్ సంబంధించినవి కానీ దీర్ఘకాలిక వ్యాధుల్లో కానీ కొంత ప్రమాదాలు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగటము కానీ ఇటువంటి ఈ రాశి వారికి కొంత ప్రమాద సూచికలు కూడా ఈ నెలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఎండకు తట్టుకోలేక ఉష్ణోగ్రత అధికమయ్యే ఆరోగ్య సమస్యలు దానివల్ల మధుమేహ వ్యాధి రూపంలో కూడా కొందరికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. చర్మ వ్యాధి అగస్తులు కూడా కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య సమస్య పరంగా. కాబట్టి ఎటు వెళ్లకుండా ప్రయాణాలు కొంత మానుకొని దూరపు ప్రయాణం వెళ్లకుండా మీ యొక్క
కుటుంబముతో కలిసి ఉండేటట్టుగా, కుటుంబముతో పిల్లలతో పాటు ఆయు ఆరోగ్యాలకు పెంచుకొని ప్రశాంతంగా ఉండేటట్టుగా కొన్ని కార్యక్రమాలు మీరు ముందుకు వెళితే ఈ రాశి వారికి సత్ఫలితముతో పాటు అన్ని విధాలుగా ఆయు ఆరోగ్యాలు కలిసి ఉంటాయి. ఏ యొక్క ఈ రాశి వారు ఏ ప్రాంతమైనా ఉందా ఏ సమస్య ఉన్నా ఎటువంటి యోగాల్లో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క పూర్తి సందేహాలు ఫోన్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ రాశివారు ఒక చిన్న విషయము ఒక పూజ కార్యక్రమం నిర్వహిస్తే సర్వకార్య సిద్ధి మీకు ఫలిస్తుంది. లోగట సాధించాల్సిన బ్రేక్ అయినా కూడా అవి కార్యసిద్ధి అవుతాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. బుధవారం రోజు మీ ఇంటిలో కానీ మీ గృహంలో కానీ శిరస్థానం చేసి స్త్రీలైనా పురుషులైనా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుకి పూజా మందిరములో ఆ తమలపాకును ఉంచి ఒక పీఠము పైన పెట్టి పెసర్లు పచ్చి పెసర్లు ఉంటాయి, ఆ పెసర్లనేది నైవేద్యముగా మీ ఇష్ట దైవానికి పెట్టి ఆ పెసర్లతో పాటు బెల్లము ముక్క నైవేద్యముగా పెట్టి ఆ తమలపాకు పైన ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఇలా నెలకి నాలుగు వారములు మీరు చేయండి. కార్యసిద్ధితో పాటు ఆయు ఆరోగ్యాలతో పాటు లక్ష్మీ ప్రసన్నమయ్యి అన్ని విధాలుగా మీరు ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండగలుగుతారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కానీ లేదంటే ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి తైలాభిషేకాలు కొన్ని, ఎందుకంటే ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఈ నెలలో కొందరికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తుల ద్వారా కూడా పరుల చేతకుంట కూడా కొంత నష్టసీకులు నష్టపేర్లు మనకి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆంజనేయ స్వామిని మంగళవారము కుదిరితే లేదా శనివారం రోజు కానీ స్వామివారి దర్శనం చేసి స్వామివారికి ప్రదక్షిణ చేయించి మీ చేతిలో కలిగింది స్వామివారిని పూజిస్తే మీ యొక్క ఆరోగ్యము పైన కుటుంబం పైన నష్టము జరిగే విధానము పూర్తిగా వైదొలిగిపోయి ఈ రాశివారు లక్ష్మీతో పాటు అన్ని విధాలుగా క్షేమకరంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది. శుభం. అందరూ ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ శ్రీ శుభకృత నామ సంవత్సరము మే మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ద్వాదశి రాశులలో ఇప్పుడు మూడవ రాశిగా మిథున రాశి యొక్క ఈ రాశికి ఆదాయము 11 ఖర్చు 5గా ఉంది. ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా ఏ ఉద్యోగం చేసే వ్యక్తులైనా ఎటువంటి చిన్న వ్యాపారస్తులైనా కూడా ఈ నెలలో అధిక లాభ అర్జన చేస్తారు, అంటే సంపాదన పెరుగుతుంది. ఏ వ్యాపారం చేసిన వారికైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఫైనాన్స్ చేసే వ్యక్తులలో కానీ చిరు వ్యాపారస్తులు కానీ రైతుల విషయాల్లో కానీ వ్యాపార సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకైనా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులకైనా ఆశించిన మెరుగు ఆశించిన సత్ఫలితము ఈ నెలలో మిథున రాశి వారికి శుభప్రదంగా నడవబోతుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలలో ఆస్తుల విషయాలలో కొనుగోలు జరుగుతూ ఉంటాయి. నూతన వాహనాలు తీసుకోవటంలో కానీ నూతన గృహాలు ఆర్జించటంలో కానీ ఫ్లాట్లు తీసుకోవటంలో కానీ వస్తు రూపేణా స్వర్ణ రూపేణా వెండి రూపేణా ఇటువంటివి లాభదాయకమైన పనులు మనకు స్థిరంగా ఉండిపోయే పనులలో ఈ రాశి వారికి ముఖ్యముగా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు ఈ నెలలో కొంత సత్ఫలితాన్ని పొందుతారు. చేస్తూ మీరు ప్రయత్నం చేస్తూ నిరాశ చెందినా కూడా ఈ నెల నుండి మీకు మంచి గడియలు మిథున రాశి వారికి రాబోతున్నాయి. అది ఎలా? ఉద్యోగ ప్రయత్నాల్లో వివాహ ప్రయత్నాలలో సతమతమవుతూ వివాహము కాక ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది మనకు అందక వివాహ ప్రయత్నాలు చేసిన వివాహంలో మనకి ఏ వివాహం అనేది మనకి ఏ సంబంధము కుదరక వయసు పెరిగిపోతున్నా నేను చెప్పే విధానములో ఈ మిథున రాశి వారు ఇష్ట దైవానికి మీ ఇష్ట దైవానికి
తమలపాకు పైన బుధవారం రోజున తమలపాకు పైన మీ ఇష్టదైవం శివుని కొలిసేవారైతే శివుడికి, అయ్యప్ప స్వామిని కొలిసేవారైతే అయ్యప్ప స్వామికి, లేదా ఆంజనేయ స్వామిని కొలిసేవారైతే ఆంజనేయ స్వామికి, మీ ఇష్టదైవానికి, మీ మనసులో కలిగిన ఇష్టదైవానికి అరటి పండు ఉంచాలి. తమలపాకు మూడు తమలపాకులు తెచ్చి మీ ఇంటి మందిరములో కానీ లేదా ఒక దేవస్థానానికి వెళ్ళి కానీ మీ యొక్క రూములో కానీ మీరుండే రూమ్లో కానీ ఇట్లా మూడు తమలపాకులు పసుపు కుంకుమ తమలపాకు పైట పెట్టి ఇంటిలో చేసినా మందిరంలో చేసినా మీరు ఇండివిజువల్గా ఒక రూమ్లో ఉన్న ఇష్టదైవం తమలపాకుకి పసుపు కుంకుమ పెట్టి దానిపైన మూడు తమలపాకులు తెచ్చి ఒక రెండు అరటి పండ్లు తెచ్చి నైవేద్యముగా పెట్టి మీరు పూజించగలిగితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహము కాని స్త్రీ పురుషులో వివాహం అనేది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తమలపాకు చాలా విశిష్టమైనది. అది పార్వతీదేవికి చాలా ప్రీతికరమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది, సరస్వతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ విషయంలో మీరు నీ చెప్పిన విధానంలో మీరు వెళితే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల సతమతం అవుతున్న వారు, నష్టం జరుగుతున్న వారు, ఉద్యోగం రాని వాళ్ళు అయినా, వివాహం కాని వారైనా, వయసు అయిపోతున్నా, వివాహం అన్ని రాహుకేతు కుజదోషాలలో పూజలు చేయించుకున్నా కూడా మీకు వివాహ విషయాలు ఆటంకం జరుగుతున్న వారికి ఈ రకంగా చేయండి. సత్ఫలితం నెల మాసములోనే, మీకు సత్ఫలితము నెల మాసములోనే ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు, అది నా గ్యారంటీ. అలాగే ఈ రాశి వారికి చిన్నపిల్లల్లో అనారోగ్య ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి. గృహిణులకు, గర్భస్థ గృహిణులకు కొంత ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, కొంత జాగ్రత్తలు తీసుకోండి ఈ మాసంలో. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగి మనకి అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు కానీ, మధుమేహ విషయాల్లో కానీ కొంత ఉష్ణోగ్రతలు పెరిగి స్పృహ విషయములలో, ఆరోగ్య విషయంలో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి వెళ్ళి లక్ష్మీ వ్యర్థమయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. స్వామివారిని భక్తిపూర్వకంగా దైవాన్ని ప్రార్థించండి. కొన్ని జరిగే రాశి ఫలంగా గ్రహానుసారంగా జరుగుతున్న ఎదురవుతున్న చెడు ఫలితాలు ఉన్నాయి, అది మీకు తెలియపరచడం జరిగింది. కొన్ని విషయాలలో చెడు గ్రహాలు అనుసారంగా మనకి అనుకూల కార్యక్రమాలు జరగకపోవటం వల్ల, మనకి మనోవేదన గురవటం వల్ల మానసిక వేదన కలుగుతూ ఉంటాయి. కాబట్టి స్వామివారిని నిత్యము ఆరాధన చేయండి. ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన వారైనా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా నమ్మిన దైవాన్ని ఆరాధన చేయండి. ఇష్ట దైవాన్ని మీరు కొలవండి, ఖచ్చితంగా ప్రతిఫలిస్తారు. అలాగే స్వామివారి అయ్యప్ప స్వామి దీక్షలో, అయ్యప్ప స్వామివారి యొక్క యోగములో మీరు ఈ రాశి వారికి బుధవారం రోజున అయ్యప్ప స్వామిని దర్శించటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకించటము, పూజించటము ద్వారా కొన్ని గ్రహానుసారంగా ఎదురవుతున్న నష్టసీకులు వైదొలిగిపోతాయి. అన్ని విధాలుగా లాభదాయకమైన విశిష్టమైన ఆదరణ మీ చేతికొస్తుంది. ఈ మాసము నుండి, ఈ మే మాసము నుండి ఇక జరిగే అన్ని నెలలు మీకు కలిసి వచ్చి స్థిరపడే అవకాశాలు ఈ రాశి వారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పరోపకారము కూడా చెయ్యండి. దానము విషయంలో కానీ, ఎవరైనా సహకారం కావాలని మిమ్మల్ని కోరిన వారికి కానీ సహకారం చేయటం ద్వారా మీకు శాంతి కలుగుతుంది, మీకు దైవ సంకల్పం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించి మన చేతుకుంట జరిగే మన విషయాల్లో మనకి ఏదైతే అవకాశంగా ఉందో దాన రూపంలో కానీ, సహకార రూపంలో కానీ ప్రజలకు ఆదుకోవటం ద్వారా మన కుటుంబము, మన పిల్లలు, మన యోగము, అంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో దైవ సంకల్పన మీకు మంచిది చేసి మీకు ఆయు ఆరోగ్యాలు, అష్టౌశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదిస్తాడు. కాబట్టి దైవాన్ని దూషించకుండా, దైవాన్ని ప్రార్థన చేసిన వాడు ఎప్పటికైనా విజయం పొందగలుగుతారు. కాబట్టి శుభమంగళంగా అందరూ ఆయు ఆరోగ్యాలతో, క్షేమ భోగ భాగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం. యూట్యూబ్ ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, భోగభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ శుభకృతనామ సంవత్సరము మే మాసము 5వ నెల యొక్క కర్కాటక రాశి యొక్క ద్వాదశి రాశులలో కర్కాటక రాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు, వ్యాపారం చేసే వ్యక్తులు కానీ, ఉద్యోగం చేసే వ్యక్తులు కానీ, సొంత స్వయలాభము కోసం సొంత వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు ఎవరైనా సరే,
ఆదాయము 5 ఖర్చు 5గా ఉంది ఎంతటి ఆదాయం సంపాదిస్తే అంత సమఫాల్లో ఖర్చుగా ఉన్నాయి కాబట్టి ఆదాయాన్ని మించిన ఖర్చు అనేది చేయకుండా లక్ష్మిని కూడబెట్టే విధానంలో ముందుకు వెళ్ళండి రేపటి భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది ఈ నెలలో కలిసి వచ్చి మనశ్శాంతిగా మీరు జీవించగలుగుతారు ఏ చిన్న పని స్టార్ట్ చేసినా అది అధిక లాభంగా పొంది తద్వారా మీరు నెల నెల దినాభివృద్ధి చెంది మీకు ఐశ్వర్యము సొంత స్థలాలు సొంత గృహాలు స్థిరాస్తులు కూడా పెట్టుకొని జీవితాంతంగా ప్రశాంతంగా ఉండే యొక్క అభియోగం ఈ నెలలో మీకు మొదలవబోతుంది అది ఎలా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా స్త్రీ అయినా గృహములో స్త్రీ పూజ అయినా గృహంలో మీ భార్య చేయటం ద్వారా కానీ లేదంటే పురుషులు కర్కాటక రాశి వారు ఈ రకంగా చేస్తే మీకు సత్ఫలితం పొందగలుగుతారు ఆ గ్యారంటీ నాది ఏ రోజు అంటే శుక్రవారం రోజు నెలలో 4 శుక్రవారాలు వస్తాయి ఈ 4 శుక్రవారాలలో 3 శుక్రవారాలైనా కనీసము 3 శుక్రవారమైనా తమలపాకు 3 తమలపాకు తీసుకొని మీ గృహములో దైవ మందిరములో కానీ లేదు అంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయములో కానీ లేదు అంటే మీరు ఉండే వ్యాపారం చేసే వ్యాపార సంస్థల్లో కానీ 3 తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంకుమ అంటే గంధము కుంకుమ ఆ తమలపాకుకి బొట్టుగా పెట్టి దానిమ్మకాయ ఒక దానిమ్మకాయ తీసుకొచ్చి ఆ దానిమ్మకాయ తమలపాకు పైన ఉంచి కాళీమాతకు మహాకాళికి కాళీమాతకు ఈ 3 శుక్రవారములో మీరు ఈ మహాకాళీమాతకు మీరు పూజిస్తే మీకు ప్రతి ఒక్క కార్య సిద్ధి అవుతుంది స్థిరాస్తులు వ్యాపార సంస్థలు ఉద్యోగ ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ లేక ఆటంకాలు కలుగుతున్న ఇతరుల వల్ల ప్రమాదాలు జరుగుతున్న ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల ద్వారా మీకు రుణాలు అధికమవుతున్న రావలసిన రుణము మనకి రాకోకుండా ఉన్న ఇటువంటి వాటందరికీ ఈ యొక్క కాళీమాత యొక్క యోగము ద్వారా తమలపాకు పైన దానిమ్మ పండు ఉంచి ఇష్టదైవాన్ని కాళీమాతకు శుక్రవారములు 3 శుక్రవారం పూజిస్తే ఈ యొక్క రాశి వారికి కర్కాటక రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది ఏ పనిలో ఈ నెల నుండి స్టార్ట్ అవుతే అన్ని విషయాలు ముందుకు వస్తాయి ఏ పనైనా విజయం పొందగలుగుతారు కాబట్టి ఈ చిన్న పని చేసి ఈ రాశి వారు అమృతమైన అమోఘమైన విజయాన్ని పొందండి ఖచ్చితంగా విద్యార్థులు అధికంగా మార్కులతో ముందుకు పొందగలుగుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వారికి చేసే వ్యాపార వారి యొక్క ఉద్యోగములో మంచి ప్రమోషన్ కానీ అధికారుల దగ్గర మంచి పేరు గడించటం కానీ ఫర్దర్ ఫ్యూచర్ గురించి వారికి మంచి ఒక ప్లానింగ్ ఉంటుంది అలాగే విదేశ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు ఖచ్చితంగా లాభాలు పొందగలుగుతారు వాళ్ళు ఆశించిన సత్ఫలితం పొందుతారు అలాగే గృహిణులకు ఆరోగ్యపరంగా సమస్య లేదున్నా కూడా సత్వరంగా తొలగిపోతాయి ఆ కాళీమాత దయ వలన గర్భము లేక సంతానము లేక చింతిస్తున్న వారు ఈ రాశి వారికి ఈ రకంగా మహాకాళికి మీరు పూజించగలిగితే త్వరితగా మీకు సంతానం కలుగుతుంది సతీ దంపతులు కలహాలతో ఇబ్బంది కలుగు మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి భర్త వల్ల భార్యకు భార్య వల్ల భర్తకు ఇబ్బంది పడుతున్న వారికి ఈ యొక్క కాళీమాత పూజ ద్వారా ఈ యొక్క దానిమ్మ అమ్మవారికి పూజించి ఇష్టఫలముగా అమ్మవారికి ఇచ్చి మీరు పూజించటం ద్వారా సత్ఫలం పొందుతారు భర్తలు భార్యలు అంటే వివాహ విషయాలలో అన్యోన్యత కోల్పోయి సతమతముగా కలహాల రూపంలో ఇబ్బంది పడుతున్న వారు ఇది చేయటం వల్ల సత్ఫలితం పొందుతారు అలాగే సంతానము కూడా కలుగుతుంది ఐశ్వర్యము పొందగలుగుతారు అలాగే దీంతోపాటు శివారాధన చేసి పంచామృతాలతో స్వామివారిని నెలలో ఒకసారి అయినా కూడా పంచామృతాలతో స్వామివారిని అభిషేకించటం ద్వారా ఐశ్వర్యముతో పాటు సుఖశాంతులు ఆ అన్నపూర్ణేశ్వరి మీకు కుటుంబంలో కూర్చొని 10 మందికి సహకారం చేసేంత పొజిషన్ మీకు కల్పిస్తుంది కాబట్టి దైవాన్ని స్మరిస్తూ దైవాన్ని నమ్మి మీ కుటుంబము అంతా అనుకున్న విషయాలలో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ
విజయం కలగాలని కోరుకుంటాం. శ్రీకరం శుభకరం. శ్రీ ఆయు ఆరోగ్య ప్రాప్తిరుస్తు. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ, శ్రీ శుభకృత నామ సంవత్సరము మే నెల యొక్క ద్వాదశి రాశుల్లో ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయము తగ్గ ఖర్చు అధికముగా ఉంది. ఆదాయము తక్కువగా ఉంటే ఖర్చు అధికముగా ఉంది. కాబట్టి ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా సరే, ప్రైవేట్ ఉద్యోగులైనా, గవర్నమెంట్ ఉద్యోగులైనా, చిరు వ్యాపారస్తులైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఈ రాశి వారు ఆదాయములో లోటుగా ఉంది కాబట్టి అధికముగా ఆదాయానికి మించిన ఖర్చు చేసి ఇబ్బందులు పాలవ్వద్దు. పరుల వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి దగ్గర ఏ మాట చెప్పాలి, ఎవరి దగ్గర ఎలాగా ఉండాలి అనే తెలిసి ఆచితూచి ముందుకు వెళ్ళండి. లేదు అంటే ఇతరుల ద్వారా మీకు తీరని నష్టాలు జరుగుతాయి. మన అనుకున్న వాళ్ళే మీకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి నమ్మి ఒక పనిపైన అప్పగిస్తే అది మీకు వ్యతిరేకం అవుతుంది. కాబట్టి స్వయముగా మీరు ఏ పని చేసినా మీరే స్వయంగా దాని నిర్ణయం తీసుకోండి, సత్ఫలితం పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంత నష్ట సీకులు తప్పవు. రావలసిన డబ్బులో లేట్ అవుతూ ఉంటున్నాయి. చేయవలసిన బిజినెస్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఫైనాన్స్ చేసేవారికి కూడా లోగడ ఇచ్చిన లక్ష్మి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. టయానికి ఇవ్వక మీ వ్యాపారంలో కొంత పురోగతి ఉండక మనోవేదనకు గురవుతూ ఉంటారు. అలాగే సినీ రంగానికి సంబంధించిన వారికి కూడా కొంత చేదు అనుభవాలు కలుగుతాయి. నిర్మాత విషయాల్లో కానీ, దర్శకుల నిర్మాత విషయాల్లో కానీ, సినీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్సేషను ఈ రాశి వారు కొంత గుడ్ న్యూస్ కన్నా కొంత బ్యాడ్ న్యూసే అధికంగా వినవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ రాశి వారు నేను చెప్పిన విధానము చేయటము ద్వారా, కొంత రెమెడీ చేయటం ద్వారా ఈ రాశి వారికి ఫలితము చేతికొస్తుంది, పురోగతి సాధించగలుగుతారు. అదేంటంటే మాసములో 4 వారాలు ఉంటాయి. గురువారం రోజున స్త్రీ పురుషులు ఎవరైనా సరే, గురువు ఈ రాశి వారు ఈ పురుషులే చేయాలి, స్త్రీలే చేయాలని కాదు, గురువారం రోజున మీ ఇష్ట దైవానికి, మీరు కొలిచే దైవానికి తమలపాకు తీసుకురండి. ఒక 3 తమలపాకులు మీ ఇంటి మందిరములు, ఆడవాళ్ళైతే ఇంటి మందిరములైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళ ఇంటి మందిరములో కానీ, లేదా దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి తమలపాకులు 3 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరణ చేసి, పూలతో అలంకరణ చేసి 3 అరటి పండ్లు పచ్చరటి పండ్లు మీ ఇష్ట దైవానికి నైవేద్యంగా, నివేదనగా పెట్టండి. నివేదనగా పెడితే ఈ యొక్క ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి నష్టము ఈ నెలలో, మరలా జరగబోయే నెలలో కానీ ఎదురవబోయే మీకు సమస్యలు కొంత ఉపశమనం పొందగలుగుతారు. ఉపశమనం పొంది వృత్తిపరంగా, కార్యసిద్ధి పరంగా నలుగుతున్నటువంటి ఒక నష్ట రూపేణా మీకు ఎదురయ్యి కొంత ఉపశమనమయ్యి మీకు లాభదాయకమైన మార్గాన్ని తీసుకువెళ్తాయి. కాబట్టి చిరు వ్యాపారస్తులైనా, ప్రైవేట్ రంగమైనా, గవర్నమెంట్ రంగములైనా, ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్న వారైనా, వ్యాపారంలో చిరు వ్యాపారస్తులు నష్టపోతున్న వారైనా ఈ రకంగా చేయండి. మంచి అభివృద్ధితో పాటు ఆదాయం పొందగలుగుతారు. స్వంత వ్యాపారస్తుల్లో కొంత లోటుపాటులు ఎదురవుతాయి. వాహన విషయాలలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాల్లో కొంత వ్యతిరేకించండి. దూర ప్రయాణాలు కుదిరితే ఇంటిలోనే స్పెండ్ చేసేటట్టుగా, వ్యాపారంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రాశి వారికి నెలలో ఆరోగ్యపరంగా గాను కొంత వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధులలో అంటే ముసలి వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పిల్లలకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా స్త్రీ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలలో కొంత వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. రావలసిన రాబడి కూడా కొంత లేట్ అవుతుంది. రావలసిన రూపాయి కూడా రాకోకుండా మనల్ని మనోవేదనకు గురి చేస్తారు. అనేక విధమైన కొన్ని సంఘటనలు మనకు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధముగా
గురువారం రోజు తమలపాకు పైన మూడు అరటి పనులు పెట్టి ఇష్ట దైవానికి ఆరాధన చేయటం వల్ల ఇటువంటి సమస్యలు కొంచెం వైదొలిగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా సాయిభావని స్వామిని సాయిభావని కానీ మీరు ఆరాధన చేయటం ద్వారా పూజలు చేయటం ద్వారా ఈ యొక్క సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని సూర్య నమస్కారం చేయటం ద్వారా కూడా గ్రహానుసారముగా ఆరోగ్యము పైన వ్యాపారం పైన గృహం పైన మీ యొక్క వ్యక్తిత్వం పైన జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి ఆ సూర్య భగవానుడు ద్వారా వైదొలిగించి మీకు సుఖశాంతులు భోగభాగ్యాలు ప్రసాదించి జీవన గమనములో మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. కాబట్టి కష్టే ఫలే, కష్టాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి, ఫలితం సాధించండి. అలాగే ప్రతి ఒక్కరూ దైవ చింతనలో వెళ్ళండి, దైవ ఆరాధన చేయండి. మీకు దైవం వెనువెంటుంటే ఎటువంటి ప్రమాదమైనా కూడా వైదొలిగిస్తాడు. కాబట్టి మీ యొక్క జాతక ప్రకారంగా గ్రహానుసారంగా ఉన్నటువంటి చెడునైనా గ్రహానుసారముగా ఉన్నటువంటి ప్రమాదాలైనా జరుగుతున్న లోగట మీకు కుటుంబ పరంగా వ్యాపారం పరంగా ఇబ్బంది కలుగుతున్నా స్వయముగా మమ్మల్ని కలిసి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం మా ద్వారా కూడా మీకు తెలియపరుస్తాము. ఏ సమస్య ఉన్నా ఏ సందేహం ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేసి మనం ఎల్లవెళ్ళ మీ సదా సేవలో ఉంటాం. కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని శ్రీకరం శుభకరం. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలను ఆ దుర్గాదేవి ప్రసాదించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఇప్పుడు శ్రీ శుభకృత నామ సంవత్సరము మే నెల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు కన్యరాశి గురించి తెలుసుకుందాము. ఈ కన్యరాశికి ఈ నెలలో పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం 11, ఖర్చు 5. అంటే ఎంత సంపాదిస్తే సగానికి పైన మిగులుపాటు మనకి అవకాశం ఉంది. ఆ సగానికి పైగా మనకి మిగులుపాటు ఉండటం వల్ల నూతన వాహనాలు తీసుకుంటారు. బంగారము ఆభరణములు వెండి ఆభరణములు ఫ్లాట్లు తీసుకోవటంలో కానీ ఇళ్ళు తీసుకోవటంలో కానీ స్థిరాస్తులు తీసుకోవటంలో కానీ కొత్త నూతన కార్యక్రమాలు చేయటంలో కానీ ఈ రాశి వారికి సత్ఫలితం అందుతాయి. అలాగే ఈ రాశి వారికి ఏ రంగములైనా చిన్న రంగములైనా పెద్ద రంగములైనా వ్యాపార రంగాలైనా సినీ రంగానికి సంబంధించిన వారైనా చిరు వ్యాపారస్తులైనా రైతులైనా సరే విద్యార్థులైనా సరే నిరుద్యోగులైనా సరే ఈ నెల నుండి మంచి అభియోగము మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. లోగడ జరగని విషయాలు లోగడ కొన్ని సంవత్సరాల క్రితంగా కొన్ని నెలల క్రితంగా జరుగుతున్నటువంటి నష్టసీకులు ఈ నెల నుంచి తప్పించి మీకు ఒక మార్గము ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ నెల చాలా ముఖ్యకరమైన విషయము. అది ఎలా అంటే నా ద్వారా నా పూర్వీకుల పరిజ్ఞానము ద్వారా ఈ చిన్న ఒక రెమెడీ మీరు కార్యసిద్ధిలో లోపడుతున్నా దుఃఖిస్తున్నా బాధపడుతున్నా ఒక కార్యము పైన వివాహం కాక బాధపడుతున్నా నిరుద్యోగంగా మీరు నిరుద్యోగ ప్రాయులయ్యి నష్టపోయి బాధపడుతున్నా దుఃఖిస్తున్నా వ్యాపారం పెట్టి అభివృద్ధి కాక దుఃఖిస్తున్నా ఏ సంస్థలైనా కూడా డబ్బు ఖర్చు చేసి ఆదాయానికి మించిన ఖర్చు చేసి మీరు నష్టపోతున్నా ఈ యొక్క చిన్న రెమెడీ మా ద్వారా ఈ రాశివారు కన్యారాశివారు చేస్తే సత్ఫలితము 2 వారాల్లో మీకు చేతికొస్తుంది ఖచ్చితముగా. అదేంటంటే గురువారం రోజున నెలకి 3 లేదా 4 గురువారాలు వస్తాయి. ఖచ్చితముగా 3 వారాలు వస్తాయి గురువారము. ఈ 3 వారాలు తలస్థానము చేసి ఉదయాన్నే స్త్రీ అయినా పురుషులైనా నిరుద్యోగులైనా వివాహం కాని వాళ్ళైనా వివాహమై ఇబ్బంది పడుతున్న దుఃఖిస్తున్న భర్త గారి వల్ల కానీ లేదంటే భార్య వల్ల భర్త దుఃఖిస్తున్న విడాకులు అవుతున్న ఆస్తి గొడవలలో ఇబ్బంది పడుతున్న అన్నదమ్ముల వలన కానీ బంధువుల వలన కానీ ఈ చిన్న రెమెడీ చేయటం ద్వారా ఈ చిన్న విషయము మీకు పెద్ద లాభదాయకంగా చేకూరుస్తుంది. అదేంటంటే మీ ఇష్ట దైవానికి లేదా ఆంజనేయ స్వామి దేవాలయములో కానీ మీ యొక్క గృహమందిరములో కానీ 3 తమలపాకులు తీసుకువెళ్ళి మీ గృహమందిరములైనా ఆంజనేయ స్వామి మందిరములైనా 3 తమలపాకులు తీసుకొని 21 నల్ల మిరియాలు తీసుకోవాలా. 21
నల్ల మిరియాలు తీసుకొని ఆ మిరియాలు ఆ మూడు తమలపాకులపైన మూడేళ్ళు 21 అంటే ఒక్కొక్క తమలపాకుపైన ఏడు మిరియాలు లెక్క మూడు ఏళ్ళు 21 మిరియాలు ఆ తమలపాకుపైన ఉంచి మీ యొక్క ఇష్టకార్య అంటే మీరు దుఃఖిస్తున్నటువంటి చింతనపైన వేదనపైన సమస్యపైన ఆ స్వామివారిని పూజించండి వేడుకొనండి స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధన చేయండి ఈ రాశివారు ఖచ్చితంగా 3 వారాల్లో సంతానం లేకపోయినా అభివృద్ధి కాకపోయినా వివాహ విషయాల సంబంధం ఇబ్బందులు పడుతున్నా నిరుద్యోగులైన తల్లిదండ్రుల వల్ల సమస్య వస్తున్నా అనదముల వల్ల సమస్య వస్తున్నా ఎటువంటి దుఃఖమైన ఆ స్వామివారు ఖచ్చితంగా మీ ఇష్ట దైవము గాని ఆంజనేయ స్వామివారు గాని అది తీర్చి దాని మార్గాన్ని ఉపశమనము చేసి మీకు కార్యసిద్ధి అయ్యే అవకాశం కల్పిస్తాడు అలాగే ఇది చేయటము ద్వారా విశిష్టమైన మీరు లాభం పొందగలుగుతారు సుఖశాంతులు పొందగలుగుతారు కార్యసిద్ధి అవుతుంది మీరు అనుకున్న మనసులో అనుకున్నది విజయం పొందగలుగుతారు అలాగే దీంతో పాటు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించటము ద్వారా ఆరాధన చేయటము ద్వారా వివాహము కాగా రాహుకేతువులతో ఇబ్బంది పడుతున్న వారు శాంతింపగలుగుతారు ఈ రాశి వారికి అన్యోన్యత భార్యవర్తల వల్ల ఇబ్బందులు కలుగుతున్న అన్యోన్యత పెరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో ఈ నెలలో నుండి వీళ్ళకి సన్మార్గముతో పాటు ఆయురారోగ్యములు కూడా భోగభాగ్యాలు సుఖశాంతులు వర్ధిల్లుతారు అలాగే మీ చేతిలో కలిగినట్టుగా దానము చేయటము ద్వారా అన్నదానము వస్త్రదానము లక్ష్మీ దానము చేయటము ద్వారా మీలో ఇబ్బందులు అనేది గురయ్యి సతమతం అవుతున్న వారు వైదులకి పోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు అది దీనికి ఉన్న సత్ఫలితము మీరు పొందగలుగుతారని ఆశిస్తూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఈ రాశి వారు ప్రశాంతంగా జీవించాలని శ్రీకరం శుభకరం యూట్యూబ్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో జీవితాంతం ప్రశాంతంగా ఉండాలని ఆ దుర్గాదేవిని ఆకాంక్షిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సరము మే మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఇప్పుడు ద్వాదశి రాశులలో తులారాశి గురించి ఈ తులారాశి స్త్రీ పురుషులు వృద్ధులు చిన్న వయసులో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఎవరైనా ఆదాయము 8 ఖర్చు 8గా ఉంది సమఫాల్లో కనిపిస్తున్నాయి ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా ఏ సొంత వ్యాపారాలు కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసి లక్ష్మీ గడించే వారికి ఆదాయానికి మించిన ఖర్చు అధికంగా చేసుకోబాకండి ఎందుకంటే ఆదాయం ఎంత సమఫాల్లోగా ఉందే ఖర్చు అంత సమఫాల్లో కనిపిస్తుంది ఎలా అంటే ఈ నెలలో దూర ప్రయాణాలు కొన్ని జరుగుతాయి బంధుమిత్రులతో ప్రయాణాలు కొన్ని జరుగుతాయి దైవ కార్యము కోసము దైవ పూజల మందిరాలకు వెళ్ళటము పుణ్యక్షేత్రాలను దర్శించటము ద్వారా మీకు అనుకోకుండా ప్రయాణాలు ఎదురవుతాయి కాబట్టి అధికముగా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి చేసే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగంలో చేసేవారు కానీ ధనమును అధికముగా ఖర్చు చేయటం ద్వారా రేపటి భవిష్యత్తులో కొంత నష్టం సరిగే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి ఈ నెల నుండి లోగడ కొన్ని కార్యసిద్ధి కాక అంటే కార్యసిద్ధి అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా చేతికి రాక వ్యాపారంలో కొంత నష్టసీకులు కానీ వివాహ విషయాల్లో ఆటంకాలు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కానీ ఏ ప్రయత్నం పట్టుకున్న కార్యసిద్ధి అనేది అది జరగనీయకోకుండా సగములోనే ఆటంకాలు కలిగి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఇటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు మానవులు ఏ కార్యము కోసం ఎదురు చూసి ఏ ప్రయత్నము చేసి వాళ్ళు సత్ఫలితము కోసం ఆశించినా అది నెరవేరక ఈ రాశి వారికి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుంచి మనోవేదన గురవుతూ ఉన్నారు ఈ రాశి వారికి కాబట్టి ఈ యొక్క గండము కార్యసిద్ధిని మనం నెరవేర్చుకోవడానికి ఏ ప్రయత్నము చేసినా విజయం పొందటానికి వివాహ విషయములో కానీ స్త్రీ పురుషులు వివాహం కాక ఆటంకాలు కలుగుతున్నా భార్యభర్తల సతీదంపతుల అన్యోన్యత కోల్పోయి వివాహాల విషయాల్లో
కలతలు ఏర్పడే వారికి డివోర్స్ వరకే వస్తుంటాయి ఈ రాశి వారికి కొందరికి గడిచిన కాలంలో వ్యాపారం చేస్తున్న అధికంగా ఉండక అధిక లాభాలు పొందక నష్ట రీతిలో కలిగే కార్యసిద్ధి జరక్క ఇబ్బంది పడుతున్న రుణబాధలు అవుతున్న ఉద్యోగ ప్రయత్నం కోసం ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ప్రయత్నం చేసినా అది ఫలించక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాశివారు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి వీటిని వైదొలిగించుకోవటానికి ఒక చిన్న రెమెడి చిన్న పరిష్కారము ఈ రాశివారు చేస్తే మీ ఇష్టదైవానికి మీ గృహములో చేయవచ్చు లేదా ఒక దైవ మందిరములో చేయొచ్చు ఒక 10 నిమిషాలు దీన్ని కేటాయిస్తే శుభప్రదంగా ఉంటుంది శుక్రవారం రోజు నెలలో 4 శుక్రవారాలు వస్తాయి లేదా 3 శుక్రవారాలు కంపల్సరీగా గ్యారంటీగా 3 శుక్రవారాలైనా 4 శుక్రవారాలైనా వస్తాయి తలస్థానం చేసి మీ గృహ మందిరంలో కానీ లేదంటే మీ పక్కనుండే దేవాలయంలోనే కానీ తమలపాకు తీసుకురండి కుదిరితే 1 లేదంటే 3 2 వద్దు 2 4 వద్దు 1 లేదా 3 తమలపాకులు అలాగే అది ఏకము చేసి దానిపైన 11 లవంగాలు లవంగాలు అంటారు దినుసులు అంటారు లవంగములు లవంగములు 11 లవంగములు ఆ తమలపాకు పైన పెట్టి ఆ లవంగాలతో పాటు కొంత చక్కెర ఆ తమలపాకు పైన తమలపాకుకి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసి లవంగాలు ఆ యొక్క తమలపాకు పైన పెట్టి చక్కెర వాటిపైన పోసి 3 వారాలు ఈ రకంగా మీ ఇష్టదైవానికి ప్రార్థన స్మరిస్తే స్మరిస్తే పూజిస్తే కార్యసిద్ధి కావాలి అనుకున్న పనులు జరగాలి రుణబాధలు తీరిపోవాలి గ్రహానుసారంగా పట్టిన దరిద్రం మాతో వైదొలిగిపోయి మేము లక్ష్మీ సంపాదించి స్థిరపడిపోవాలి ఉద్యోగ ప్రయత్నాల్లో మాకు సత్ఫలితం రావాలి వివాహ విషయాలు ఏ ప్రయత్నం చేసినా ఆటంకాల కలగకూడదు భర్తాభార్యలకు అన్యోన్యత కలగాలి అన్యోన్యత కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ రకంగా ఉద్యోగ ప్రయత్నాల్లో నిరసించిపోయిన వారు ఈ రకంగా చేయండి 3 వారాలు 1 మాసము చేయండి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం వస్తుంది ప్రతి ఒక్క విషయంలో ఆ దైవం అనేది మీ తోడుండి మంచి సత్ఫలితం పొందే అవకాశము ఇది చేయటము ద్వారా ఈ తులారాశి వారు చేయటము ద్వారా ఎనలేని విశిష్ట మీకు ఆదరణ కలుగుతుంది లక్ష్మి పెరుగుతుంది వ్యాపార సంస్థలు పెరుగుతాయి రావలసిన రూపాయి వస్తుంది అభివృద్ధి దినాన్ని అభివృద్ధి చెందుతారు వాహనాలు తీసుకుంటారు నూతన ప్రయత్నాలు చేస్తారు స్థిరాస్తులు సంపాదిస్తారు కోర్టు కేసెస్ ఏమైనా ఉన్నా ప్రభుత్వ పరంగా ఏమైనా ఉన్నా ఇబ్బందులు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందుతారు ఫైనాన్స్ చేసే వ్యక్తులకు ధనాభివృద్ధి తొలగుతుంది ఇదివరకు లోకట ఏమైనా ఇబ్బంది కలిగినా అవి సమూలంగా వైదొలిగిపోయి ప్రశాంతంగా ఈ నెల నుండి మీకు అన్ని విధాలుగా బాగుంటాయి అలాగే ప్రతినిత్యము సూర్య నమస్కారం చేసి మీ చేతిలో కలిగింది ఒకరికైనా 3 గురికైనా 5 మందికైనా 1 కని లేదు 1 లెక్కని లేదు అన్నదానం నిర్వహించండి వస్త్రదానం వస్త్రాలు లేని వారికి పేదలకు నిరుపేదలకు వస్త్రదానం చేయండి లక్ష్మీదానము చేయండి అన్నదానము చేయండి అన్నపూర్ణేశ్వరి మీ కుటుంబంలో ఉండి ప్రశాంతంగా ఈ రాశి వారికి ఆయు ఆరోగ్యాలతో జీవనారాధంలో చేస్తున్న కాలచక్రములో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండటానికి ఆ శివపార్వతులు మీకు తోడుంటారు కాబట్టి ప్రతి ఒక్క పూజా ఫలం మీకు దక్కాలంటే దైవాన్ని నమ్మి పూజించండి మీకు పూజా ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది మీరు స్టడీగా ఉండి అవతల వాళ్ళని స్టడీ చేయగలుగుతారు మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఎటువంటి జాతకరీత్య సమస్యలు ఉన్నా ఎటువంటి కుటుంబ వ్యాపార సంస్థల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా మా సంస్థ ద్వారా మా యొక్క జ్యోతిష్యాలయం ద్వారా మా నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు సందేహప్రాయంగా ఏది ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అయ్యి ఏ ప్రాంతం నుంచైనా ఎక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కలిసి మీ సందేహాలు పూర్తిగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి యూట్యూబ్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు మా ద్వారా ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శుభకృతనామ సంవత్సరంలో మే నెల యొక్క ద్వాదశి రాశులలో ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము ఈ రాశి వారు స్త్రీ పురుషులు వారి యొక్క జీవన విధానము ఈ నెలలో వ్యాపార సంస్థలపైన కుటుంబ సంస్థలపైన వారి వృత్తిపరంగా కానీ చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ
ఆటంకాలు కలుగుతున్నటువంటి వివాహ ప్రయత్నాల్లో కానీ శుభప్రదంగా ముందుకు పోవటానికి కార్యసిద్ధి కలగటానికి ఈ నెల వారికి అవకాశంగా ఉండబోతుంది. లోగడ కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా తీరని కోరికలతో ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి సత్ఫలితం పొందే అవకాశము. అది ఎలా అంటే మీకు తెలియపరుస్తా. లోగడ వ్యాపారాలు చేసి ఈ రాశి వారికి శని ప్రభావం అధికంగా ఉంటుంది, శనిగ్రహ ప్రభావం. అందువల్ల చిన్న వ్యాపారం పెట్టినా పెద్ద వ్యాపారం పెట్టినా సమఫాల్లో ఉంటుంది, ఆదాయము సమానంగా ఉంటుంది, ఖర్చు సమానంగా ఉంటుంది. ముందుకు వెళ్ళే సమయంలో ఆటంకాలు అధికముగా అయ్యి సడన్గా డౌన్ అయిపోతారు. ప్రైవేట్ రంగాల్లో చేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయాల్లో ఆటంకాలు కలుగుతాయి, అధికారుల దగ్గర ఆటంకాలు కలుగుతాయి, తోటి పనిచేసే వ్యక్తుల ద్వారా చెడ్డ పేర్లు వస్తూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సెటిల్మెంట్ కాలేక ప్రమోషన్ విషయంలో కానీ కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ల మీద చేసే వ్యక్తులు కానీ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పనులు అలాగే ఆటంకంలో పెండింగ్లో కలిగిపోయి అనేకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క నెల నుండి ఈ వృశ్చిక రాశి వారికి ఈ రకంగా స్త్రీ పురుషులు ఎవరైనా నేను చెప్పిన విధముగా మీరు దైవ ఆరాధన చేస్తే, మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తే, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే ఖచ్చితముగా ఈ నెల నుంచి మీకు టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఉద్యోగులైనా నిరుద్యోగులైనా వివాహం కలగని వివాహము కాని స్త్రీ పురుషులైనా ఏ ప్రయత్నము చేసినా మధ్యంతరంగా ఆప్ చేసి రుణాలతో కూడుకుపోయిన వ్యాపారస్తులైనా ఒక సంస్థ పెట్టి నడిపించి దాన్ని నడిపించలేని ఒక స్థితిగతుల్లో ఇబ్బంది పడుతున్న వారైనా ఒక నిమిషం రిపీట్ చూస్తా. ఇలా ప్రతి ఒక్క సమస్యతో ఈ యొక్క వృశ్చిక రాశి వారు శని ప్రభావం గ్రహానుసారంగా ఎదురవుతున్న కొన్ని లోగడ జరుగుతున్న నెలల ప్రకారంగానో సంవత్సరాల ప్రకారంగానో ఆ శనీశ్వరుడు వెంటాడి మన ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి నేను చెప్పే విధానము, శుక్రవారం రోజు ఇష్టదైవానికి ఒక పూజ అర్పించాలి, చిన్న రెమెడీ ప్రార్థిస్తాలి. మీరు దైవాన్ని పూజిస్తే చాలు. అది ఏ రకంగా అంటే తమలపాకు తీసిరండి, మూడు తమలపాకులు లేదా ఐదు తమలపాకులు. తమలపాకులు అనేది మనకి చాలా విశిష్టమైనవి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రాశి వారు కుదిరితే మీ ఇంటి దైవ మందిరములో కానీ, లేదు అంటే స్వామివారి ఆంజనేయ స్వామి మందిరములో కానీ శుక్రవారం పూట, మంగళవారం అని మీరు అనుకోవద్దు, శుక్రవారం పూట ఐదు లేదా మూడు తమలపాకులు తీసుకువెళ్ళి ఖర్జూరు పండ్లు ఉంటాయి, ఆ ఖర్జూరు పండ్లు నివేదనగా ప్రసాదముగా ఆ ఖర్జూరు పండ్లు మీరు ఉంచాలి. ఆ యొక్క తమలపాకు పైన ఉంచి మూడు శుక్రవారములు ఈ రకంగా మీరు చేసినట్టుకైతే శని ప్రభావం మీ పైన వైదొలిగిపోయి గ్రహానుసారంగా పట్టిన గ్రహాను ప్రభావం అనేది పూర్తిగా వైదొలిగిపోయి ఆ యొక్క సత్ఫలితం మీకు ఖచ్చితంగా కార్యసిద్ధి, ఇతి బాధలు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయి, ఆయు ఆరోగ్యము పైన ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి, కార్యసిద్ధి అవుతుంది, ఏ పని చేసినా మెరుగుపడతారు. లోగడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ రుణ బాధలు కానీ ప్రజల వల్ల ఘోషలు కానీ పూర్తిగా వైదొలిగిపోయి మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే మంగళవారం రోజు శ్రీ ఆంజనేయ స్వామిని చాలీసా చదవటం ద్వారా కానీ, స్వామివారి దర్శించడం రావటం ద్వారా కానీ, సూర్య ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయటం ద్వారా, కొందరికి పరోపకారము చేయట, నువ్వులు నూనె దానము చేయటం ద్వారా ఈ రాశి వారికి శని ప్రభావం వైదొలిగిపోయి ప్రశాంతంగా అనుకున్న కార్యాలలో సిద్ధి కలిగే అవకాశము ఖచ్చితముగా ఉంది. ఈ రాశి ఫలితాలు మీకు మీ యొక్క విషయాలలో ఎటువంటి లోపాలు ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా, వ్యక్తిగత జాతకాల గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మా ద్వారా పూర్తి విషయాన్ని మీరు రాబట్టొచ్చని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో
జీవనాధారం కావాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. యూట్యూబ్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో సుఖశాంతులతో జీవించాలని ఆ దుర్గాదేవిని వేడుకుంటూ ఇప్పుడు శ్రీ శుభకృత నామ సంవత్సరము ద్వాదశి రాశులలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయపరంగా చూస్తే తక్కువగా అంటే ఆదాయము రెండింతలు సంపాదిస్తే ఖర్చు ఎనిమిదింతలు ఖర్చు అవకాశం ఉంది. అంటే ఆదాయానికి మించిన ఆరు పాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో. అందుచేత స్త్రీ పురుషులైన వ్యాపారం చేస్తున్న వ్యక్తులైనా వ్యాపారం చేస్తున్న స్త్రీ అయినా స్వంత వ్యాపారం కోసం లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్న వారైనా ఈ నెలలో కొంత శేపకరమైన విషయాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఏ వ్యాపారములైనా కూడా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేదు అంటే అధికంగా డబ్బు ఖర్చు పెట్టి అధికంగా వ్యయమనేది అధికంగా ఖర్చు పెట్టడం ద్వారా అందుద్వారా మనము లాభం గడించలేక మనం ఇబ్బంది పడితే సంతోషం కోల్పోతాము, ప్రశాంతత కోల్పోతాము, మనోవేదనలకు గురవుతాము. అందువలన వ్యాపార సంస్థల వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. చిరు వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఏది అయినా ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఈ నెలలో ఉంది. కాబట్టి ఆకస్మిక ఖర్చు అధికంగా కనిపిస్తుంది. అంటే ప్రయాణ రూపంలో కానీ లేదా ప్రమాద రూపంలో కానీ సమస్యలు వచ్చి అధికంగా రుణాలు చేర్చుకోవటంలో కానీ లేదా మన దగ్గర లేకపోతే రుణము ద్వారా తీసుకొని మనకి సంతోషాన్ని కోల్పోయేటట్టుగా ఈ యొక్క రాశి ధనుసు రాశి వారికి గ్రహానుసారంగా ఎదురవబోతున్నాయి. కాబట్టి డబ్బుని అధికంగా ఖర్చు పెట్టబాకండి, అది మీకు శుభము. ఎంత డబ్బుని వద్దికతో మీరు ఖర్చు చేస్తే అంత శుభకరంగా ఉంటుంది. కాబట్టి సినీ రంగానికి కూడా ఎనలేని నష్టాలు జరిగే అవకాశం ఈ ధనుసు రాశి వారికి. నిర్మాతలు కానీ దర్శకులు కానీ టెక్నీషియన్స్ వారికి కానీ ఆశించిన ఫలితాలు ఉండవు. రియల్ ఎస్టేట్లో కూడా అధికంగా ధనుసు రాశి వారికి పూర్తి వ్యతిరేకంగా వారు ఆశించిన ఫలితాలు దక్కవు. లోకట అగ్రిమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు, డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు బ్రేక్ అయిపోతారు. ఏ ప్రయాణములైనా ఏ వ్యాపారం గురించి ఆలోచించినా సత్ఫలితాలు ఉండవు, సంతోషాలు కోల్పోతారు. ఫైనాన్స్ చేస్తున్న వ్యక్తులు రావలసిన రూపాయి రాదు, ఇచ్చిన రుణము తీసుకున్న వారు మనకి చాలా ఇబ్బంది పెడతారు ఫైనాన్స్ చేస్తున్న వారు ఈ నెలలో ఎక్కువగా. అందువల్ల డబ్బు ఇవ్వటంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల ఇబ్బందులు కూడా ఈ మాసములో ఈ రాశి వారికి, భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు, బంధుమిత్రుల వల్ల కూడా సంతోషాన్ని కోల్పోతారు. అత్తమామల తరపు నుంచి కానీ, తల్లిదండ్రుల తరపు నుంచి వ్యక్తులు కానీ, అన్నదమ్ముల్లో కానీ, బంధుత్వంలో కానీ కొంత వ్యతిరేకత కల్పిస్తూ ఉంటూ సంతోషాన్ని కోల్పోతారు ఈ రాశి వారికి. కాబట్టి ఈ యొక్క పలు విధానాలుగా అంటే వ్యాపారం చేసి నష్టపోయినా, బంధుమిత్రులతో నష్టపోయినా, సంతోషాన్ని కోల్పోయినా, విద్యార్థులలో అనుకున్న రీతిలో ఎగ్జామ్లో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, వివాహ విషయాలలో ఆటంకాలు బ్రేక్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ధనుసు రాశి వారు ఇబ్బంది పడుతుంటూ ఉంటారు, సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ యొక్క సంతోషాన్ని తిరిగి మన పొందటానికి, మన కార్యసిద్ధి కావటానికి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ చిన్న రెమెడీ చేయటం ద్వారా ఎన్నో పూజలు చేసుంటారు, ఎన్నో హోమాలు చేసుంటారు, ఎన్నో పూజ యాగాలలో పాల్గొని ఉంటారు, సత్ఫలితం రాక మీరు ఇబ్బంది పడుతుంటే నేను చెప్పి చిన్న విషయము మీకు 100% మీరు ఖచ్చితముగా మీరు పొందగలుగుతారు. అదేంటంటే మీ గృహములైనా చేయొచ్చు లేదా దైవ మందిరములైనా చేయొచ్చు. అది ఎలా ఏంటి అంటే ఒక గురువారము నెలలో 4 గురువారాలు వస్తాయి లేదా 3 గురువారాలు వస్తాయి. ప్రతి ఒక్క నెలలో 3 కంపల్సరీగా లేదంటే 1 గురువారం ఎక్స్ట్రా ఉంటుంది, 4 గురువారం. 3 గురువారాలు మీరు శిరస్థానం చేసి ఉదయాన్నే మీ దైవ మందిరములో 5 తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంకుమతో అలంకరణ చేసి, పూలతో అలంకరణ చేసి మీ ఇష్ట దైవము కాడ
నివేదనగా అంటే ఏంటంటే కళాఖండ స్వీట్ ఉంటుంది కళాఖండ ఇంకొకటి మనకి జిలేబీ అనేది దొరుకుతుంది అంటే ఉదయానే దొరకదు కాబట్టి ముందుటి రోజు సాయంత్రం తెచ్చుకొని మీరు భద్రపరచుకోండి జిలేబీ అనేది దొరుకుతుంది మూడోది చక్కెరి ఈ మూడు కళాఖండ జిలేబీ పంచదార ఈ మూడు వస్తువులు సమఫాలుగా తీసుకొచ్చి మీరు స్వామివారికి మీ ఇష్ట దైవానికి నివేదనగా ఉంచి మీ కార్యసిద్ధిలో సత్ఫలితం పొందడానికి మీకు అనుగ్రహ ధనప్రాప్తి కావడానికి రుణబాధలు తొలగిపోవడానికి ఆయురారోగ్యాలు ప్రసాదించడానికి ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరత్వం పొందడానికి ప్రమోషన్స్ ముందుకు రావడానికి ఈ రాశి వారికి ఇకపైన జరగబోయేటువంటి మాసాది కాలములో సంవత్సర కాలములో సత్ఫలితం పొందడానికి ఇటువంటి కార్యం మీరు త్వరగా చేయండి త్వరగా ప్రతిఫలం పొందండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారములు చేయండి స్వామివారి సూర్యుని ప్రార్థించటము ద్వారా ఇత్యాది రోగములు ఉన్న రుణబాధలు ఉన్న ప్రశాంతత లేకపోయినా అన్యోన్యత కోల్పోతున్న భర్త భార్యతలో వాటన్నిటినీ గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి లోపాలు వైదొలిగిస్తాడు ఆ సూర్య భగవానుడు ఆదివారం రోజు ప్రత్యేకంగా ఆ ఆదివారం రోజు స్వామివారిని కొలవడం ద్వారా సంకల్ప సిద్ధి అనేది మీకు ప్రసాదింపగలుగుతాడు అలాగే మీ చేతిలో కలిగింది దానముగా కొన్ని కార్యక్రమాలు చేయండి అన్నదానము వస్త్రదానము లక్ష్మీదానము లేని వారికి రోజుకి ఒకరికైనా కూడా మీ చేతుకుంట ఐదో పదో దాన కార్యక్రమాలు చేయండి పూజాది యాగాదాలలో పాల్గొనండి దైవాన్ని స్మరించండి దైవ కార్యక్రమంలో ఏది చేసినా మీకు సత్ఫలితం వస్తుంది చిన్న పూజ చేసినా అది ఖచ్చితంగా ఒకానొక సమయంలో మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది కానీ గ్రహానుసారంగా మనిషానుసారంగా మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మానసిక వేదన కలిగించడానికి మనకు మనోవేదన గురి చేయడానికి అలాంటప్పుడు మీకు వ్యక్తిగత జాతక ప్రకారంగా కానీ వ్యక్తిగత యొక్క సమస్యలు ఏది ఉన్నా కూడా మా ద్వారా మీకు శాశ్వత పరిష్కారము మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సమస్యలో మీరు ఉన్నా కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా మీరు సంప్రదించి పూర్తి వివరణ తీసుకొని ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో క్షేమంతో మీరు జీవించాలని ఆకాంక్షిస్తూ శుభకరం శ్రీకరం శుభమస్తు తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సరము 2022 మే నెల యొక్క మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ రాశి వారికి ఆదాయము 5 ఖర్చు 2 పాలుగా ఉన్నాయి అలాగే అవమానము 4 రాజపూజితము 2 అంటే అవమానం అధికంగా ఉంది నలుగురు దూషిస్తే ఇద్దరు ప్రేమిస్తారు కాబట్టి ఇతర విషయాలలో ఏ విషయములైనా తలదూర్చటము తగ్గించండి తద్వారా మీకు మంచి ఫలితం వస్తుంది మనకి అనవసరపు గొడవల్లో కానీ అనవసరపు విషయాల్లో కానీ మనది కాదు అన్న విషయంలో మీరు చేపెడితే తద్వారా చాలా సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు ఎదురవుతారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి గురించి పాటుపడాలని మన ప్రయత్నం చేసినా ఇతరుల దగ్గర నుంచి మనకి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు కానీ ఫైనాన్స్ చేస్తున్న వారు కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తులు కానీ చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వారు స్త్రీ పురుషులు స్త్రీ అయినా పురుషులైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ ఈ నెల నుండి మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు ఏది ఆశించినా సత్ఫలితం వస్తుంది వ్యాపారం చేసే వారికి దినాదిన అభివృద్ధి చెంది స్థిరాస్తులు కొంటారు వాహనాలు కొంటారు స్వర్ణ ఆభరణములు కొంటారు స్థిరాస్తులు కొని గృహ నిర్మాణాలు చేపడతారు అలాగే ఆస్తులు చేకూరుస్తాయి అలాగే వ్యాపార రంగాల్లో దినాదిన అభివృద్ధి చెంది ప్రశాంతంగా జీవిస్తారు ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారు నిరుద్యోగులుగా ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మదన పడుతూ వేదన పడుతూ ఉన్న వారికి ఈ నెల నుండి మీకు చేసే ప్రయత్నంలో సత్ఫలితం పొందగలుగుతారు అలాగే దైవ చింతనలో మీరు ముందుకు పోతే దైవాన్ని స్మరిస్తే ముందుకు పోతే విజయం మీకు వస్తుంది అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా
వివాహ విషయాల్లో ఆటంకాలు కలిగి వివాహం కాక స్త్రీ పురుషులు ఎంతో మదనపడి ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడుతున్న వారికి స్త్రీ పురుషులు కానీ ఆటంకాలతో ఉద్యోగ ప్రయత్నాల ఆటంకాలు కలుగుతున్న వారు కానీ భర్త భార్యలు అన్యోన్యత కోల్పోయి విడాకుల వరకు వచ్చి భర్త మాట భార్య వెనుక భార్య మాట భర్త వెనుక బంధువుల వలన ఆటంకాలు కలిగి ఈ రకంగా సమస్య పడుతున్న ఈ మూడు విధాలుగా సమస్య, ఒకటి వివాహంలో, రెండు ఉద్యోగ ప్రయత్నాల్లో, మూడు భర్త భార్య ఐక్యత కోల్పోయి విడాకుల వరకు పెడాకుల వరకు అయ్యేంత వరకు వారికి ఈ మకర రాశి ఉన్నవారికి స్త్రీ పురుషులకు నీ విధానము చిన్న రెమెడీ చెప్తున్నాను. ఈ రెమెడీ మీరు ఫాలో అవుతే ఈ యొక్క మనోవేదన నుంచి ఈ యొక్క బాధల నుంచి వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అదేంటంటే కాళీమాతకు ఆదివారం రోజున మీ గృహములో మందిరములో కానీ లేదు అంటే దేవాలయం ఏ దేవాలయమైనా శివాలయమైనా వెంకటేశ్వర స్వామిదయమైనా దుర్గాదేవి దేవాలయమైనా ఏ దేవాలయమైనా లేదంటే మీ గృహములో దైవ మందిరం చిన్నదైనా పెద్దదైనా కాళీమాతకు రూపం ఉండవలసిన పని లేదు, ఫోటో ఉండాల్సిన పని లేదు. మనము దైవ స్మరణ చేసుకుంటూ కాళీమాతకు తమలపాకు తీసుకొచ్చి మూడు మందార పువ్వులు తీసుకొచ్చి మూడు తమలపాకులు మూడు మందార పువ్వులు కాళీమాతకు మందార పువ్వు అంటే చాలా ప్రీతికరమైనవి, చాలా ఇష్టమైనవి. ఆ మూడు మందార పువ్వులు మూడు తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంక అలంకరణ చేసి తమలపాకు పైన బెల్లము ముక్క పెట్టి ప్రసాదంగా నివేదనగా ఇచ్చి ఆదివారం రోజు ఇటువంటి ఈ మూడు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రాశి వారు మకర రాశి వారు ఈ మూడు ఆదివారం నెలలో మూడు ఆదివారాలు కానీ నాలుగు ఆదివారాలు కానీ వస్తాయి. ఈ మూడు ఆదివారాలు మీరు కొలిచినట్టుకైతే మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అట్టి నిరూపణ చేసి మీకు తెలియపరచడం అయ్యింది. ఇది మీరు ఫాలో అయ్యి ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ మకర రాశి వారికి ఈ నెలలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, కొంత మానసిక వేదన కలుగుతూ ఉంటుంది. రావలసిన రూపాయి రాక రుణాలు అధికంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి శివారాధన చేసి అభిషేకాలు చేయించటము ద్వారా లేదా నెలలో ఒక స్వామివారము మీరు రుద్రాభిషేకము చేయించడము ద్వారా అనారోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి. మీకు రావలసిన రూపాయి రావటానికి అన్నదానము మీకు కుదిరిన ఒకరైనా ఇద్దరైనా ముగ్గురికైనా ప్రతినిత్యము కాకపోయినా వారంలో ఒకరికైనా అన్నదానము చేయించండి, వస్త్రదానము ఇవ్వండి, లక్ష్మీదానము చేయండి. మీకు లోగడ జరుగుతున్న సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే ప్రతినిత్యము ఉదయాన్నే స్థలస్థానం చేసి దైవాన్ని స్మరించి బ్రహ్మముహూర్తంలో మీరు లేచి 5:30 పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ సూర్య నమస్కారము మీరు చేయడం ద్వారా గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక రుణబాధలతో ఇబ్బంది పడుతున్న కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ సత్వరము కోలుకుంటారు. ఆ సూర్య నమస్కారము ద్వారా సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా జీవించి ఈ నెల నుండి మీకు ఈ మకర రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. కాబట్టి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని ఈ శుభకృతనామ సంవత్సరము మే నెల యొక్క కుంభరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము. కుంభరాశి వారికి స్త్రీ పురుషులలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ ఉద్యోగ చేస్తున్న వ్యక్తులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు కానీ వివాహాల గురించి స్త్రీ పురుషులు ప్రయత్నాలు చేస్తున్నా వివాహాలు జరగక ఇబ్బంది పడి లేట్ అవుతున్నా ఈ నెల నుండి సత్పర్వతంగా పూర్తయ్యే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. లోగడ ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో జీవితంలో జీవన గమనములో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనలు, శత్రునాశనాలు, శత్రువు వల్ల బాధలు, ఇట అనేకమైన ఇబ్బందులు కలుగుతున్న శ్రీ కుంభరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరము
శ్రీరామనవమి వెళ్ళిపోయి మనకు 5వ నెల స్టార్ట్ అవుతున్న కాడి నుంచి అంత శుభప్రదంగా ఉండబోతుంది. వ్యాపారంలో ఇది యొక్క ఆదాయము 5, ఖర్చు 2, అంటే 5 పాళ్ళు 5 భాగాలు మనం సంపాదిస్తే ఖర్చు 2 పాలుగా ఉన్నాయి. కాబట్టి నూతన వాహనాలు తీసుకుంటారు, వస్తు వాహనాలు తీసుకుంటారు, వెండి ఆభరణాలు తీసుకుంటారు, బంగారపు ఆభరణాలు తీసుకుంటారు, స్థిరాస్తులు కూడా పెడతారు, స్థిరాస్తులు కొనగలుగుతారు, అపార్ట్మెంట్లు ప్లాట్లు ఇటువంటివి పూర్తిగా వీరికి చేతికొస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితమైచ్చి వారికి ఉద్యోగాలు ఆశించినంత వరకు సాధిస్తారు. వివాహ విషయాలలో ఆటంకాలు కలిగి లోకట ఎన్నో సమస్యలతో దుఃఖించిన వారికి ఈ నెల నుండి ఈ నవమి వెళ్ళిపోయి మనకు కొన్ని ముహూర్తములకు గ్రహానుసారంగా వారికి అనుకూలంగా ఉండి వివాహ విషయాలలో వాళ్ళు సెటిల్ అయ్యి ఒక కుటుంబీకులు అయ్యే అవకాశము స్త్రీ పురుషులకు ఇద్దరికీ మంచి మార్గాలు కుంభరాశి వారికి కనిపిస్తుంది. అలాగే విద్యార్థులలో రాత ఫలితాలలో రాత పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి విదేశీ ప్రయాణాలు జరిగి ఆ విదేశీ ప్రయాణాలలో మంచి ఉద్యోగాలు చేతికొచ్చి అక్కడ చదివే విద్యార్థులు చదువు రూపంలో కూడా మంచి అవకాశాలు పొందుతారు. ఇతరుల వల్ల కొంత జరుగు చెడు నష్టము చెడు కష్టాలు ఆపదలు కొంత ఎదురయ్యే అవకాశం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి అది మనకి కాని విషయాలలో తలదూర్చి చేపెట్టి సమస్యలో ఇరుక్కోబాకండి, తద్వారా మీకు నష్టం జరుగుతుంది. అలాగే స్త్రీలకు ఈ నెలలో వ్యాపారం చేసే ప్రతి ఒక్క స్త్రీకి మంచి లాభకరంగా పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి చిన్న వ్యాపారమైనా పెద్ద లాభాలు గడిస్తారు. అలాగే గృహిణులకు భర్తగారు తరపున మంచి ప్రోత్సాహము, భర్తగారి తరపు నుంచి బంధువుల వలన మంచి ప్రోత్సాహము, మీకు మిమ్మల్ని నమ్మి ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుకు పెట్టి మిమ్మల్ని ముందుకు పెట్టి మీ ద్వారా మంచి విషయాలు ముందుకు నడిపిస్తారు. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న కుంభరాశి వారికి ఈ నెల నుండి ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయి, స్థిరాస్తులు కూడా పెట్టుకోగలుగుతారు. దేని గురించి కార్యసిద్ధి కోసం లోగడ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ విజయం పొంది ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ కొంత వృద్ధులలో అనారోగ్య సమస్యలు, పిల్లలలో అనారోగ్య సమస్యలు, వివాహం కాని వారికి దుఃఖించేటువంటి చెడు ప్రభావాలు లోగడ కుంభరాశి వారికి కొన్ని ఎదురయ్యాయి. ఆర్థికంగాను చాలా వరకు కుంగిపోయిన వారు ఉన్నారు. గత సంవత్సరంలో కానీ కొన్ని నెలలుగాను ఎన్నో ఏ కార్యము చేపెట్టినా, ఏ కార్యము గురించి తలపెట్టినా కూడా అవి త్వరితగా పూర్తి అవ్వక ఆటంకాలతో రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, స్వంత వ్యాపారస్తులలో కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులో కానీ ప్రమోషన్ రాక కాంట్రాక్ట్ బేసిక్లలో చాలామంది నష్టపోయి వారికి ఆ కార్యసిద్ధి కాగా చాలా సమస్యలతో సతమతం అవుతూ ఈ కుంభరాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటికీ కొన్ని అటువంటి సూచనలు కూడా ఎదురవబోతున్నాయి. కాబట్టి వాటి నుంచి బయటకు రావటానికి, ఆ సమస్యల నుంచి వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండటానికి ఈ చిన్న రెమెడీ మీరు ఎప్పుడు చేసి ఉండరు. ఈ విధానము చేసి ఉంటే నెలలో 4 వారాలు వస్తాయి, శనివారములు లేదా 3 శనివారములు గ్యారంటీగా ఉంటాయి. 3 శనివారములు మీ ఇష్ట దైవానికి లేదు అంటే వెంకటేశ్వర స్వామి స్మరణ కానీ, శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని కొలిచేవారు వెంకటేశ్వర స్వామి మందిరము దగ్గర కానీ, లేదంటే మీ గృహములో కానీ, లేదంటే మీ ఇష్ట దైవాన్ని కొలిచే ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఎవరైనా, ఈ కుంభరాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఎవరికైనా కార్యసిద్ధి, సంతోషము, మనోవేదన తొలగిపోయి ప్రశాంతంగా పట్టే అయిన జరగవలసిన పని మన చేతికి వచ్చే విధానముగా అది ఆటంకాలు లేకుండా పూర్తి కావాలంటే వెంకటేశ్వర స్వామి మందిరములో కానీ, లేదంటే గృహస్థానములో కానీ, మీ యొక్క గృహములో కానీ 5 తమలపాకులు తీసుకొచ్చి నువ్వుల నూనె ఒక గ్లాసులో కానీ, ఒక గిన్నెలో కానీ నువ్వుల నూనె తీసుకొచ్చి ఆ ఒక 5 తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఆ యొక్క నువ్వుల నూనె అనేది దీపారాధన కాదు, నువ్వుల నూనె ఒక గ్లాసులో కానీ, ఒక భరణిలో కానీ తీసుకొని నువ్వుల నూనె అనేది
ఆ తమలపాకు పైన 5 ఆకులు ఒకే దగ్గర చేర్చి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసి నువ్వుల నూనె ఒక నివేదనగా ప్రసాద నివేదనగా ఉంచి ఆ నువ్వుల నూనె చుట్ట ఆ యొక్క చుట్టూ పూలు అలంకరణ చేసి ఆ నువ్వుల నూనెను మనము ఆరాధన చేసి ఆ స్వామివారిని పూజిస్తే లోగడ ఉన్నటువంటి చెడును కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఎదురవుతున్న సమస్యలు కానీ ఏదైనా కూడా సత్వరం సత్వరమే క్లియరెన్స్ అయ్యి సుఖశాంతులు భోగభాగ్యాలు మీరు తలచిన కార్యము విజయం పొందగలుగుతారు. అది నా యొక్క నిరూపణ చేసి మీకు తెలియపరచడం జరిగింది. ఇది మీరు ఫాలో అవ్వండి, మంచి జరుగుతాయి. అలాగే ప్రతి నిత్యము ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. ఆ సూర్య భగవంతుడి వలన ఇత్యాది రోగములు కానీ రుణబాధలు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైనా యవనస్తులైనా పిల్లలైనా సూర్య నమస్కారం చేయటం వల్ల ఎంతో శుభకరంగా మనకి కార్యసిద్ధితో పాటు మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి విజయం పొందగలుగుతారు. ఇది నా యొక్క సంకల్పంతో మీకు తెలియపరుస్తున్న క్షేమ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ప్రజలందరూ జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులు జీవితాంతం ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ శుభకృత నామ సంవత్సరము 2022 మీనరాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము 2 ఖర్చు 8గా ఉంది. 2 ఫాళ్ళు మనం సంపాదించగలిగితే 8 భాగాలుగా ఖర్చు అధికంగా ఉంది. కాబట్టి ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా సంపాదన కోసం పాటుపడుతున్న కృషి చేస్తున్న ప్రతి ఒక్క రూపాయికి రూపాయి పోగేసి కూడబెట్టడం నేర్చుకోండి. ఈ నెల నుంచి మీకు లేదు అంటే అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలిగి రుణబాధలు తెచ్చుకొని తద్వారా ప్రశాంత కోల్పోయి మనశ్శాంతి లేక జీవించవలసి వచ్చ రోజులు అనేది మనకి ఎదురులో ఉన్నాయి. లక్ష్మీ లేకపోతే ఏది చేయలేము. దాని ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, రుణబాధలు కలుగుతాయి. కాబట్టి అధికముగా ఖర్చు చేయపాకండి, ఆదాయాన్ని పెంచుకోండి. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ నెల నుండి కొంత లాభదాయకమైన కంటే నష్టం అనేది ఎదురుకంగా కనిపిస్తుంది. అది ఏ రంగములు అంటే సినీ రంగంలో కనిపిస్తుంది, అలాగే ఫైనాన్స్ చేసే వ్యక్తులలో కనిపిస్తుంది, చిరు వ్యాపారస్తులకు ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అధికముగా వ్యాపార నష్టం జరిగే అవకాశము ఈ నెలలో కనిపిస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంటే ఇండస్ట్రీలకు సంబంధించిన వారు కానీ, బంగారు షాపులకు సంబంధించిన వారు కానీ, వస్త్ర షాపులకు సంబంధించిన పెద్ద వ్యాపారస్తులకు సమఫాలుగా కనిపిస్తాయి. వారికి సంపాదనకి ఖర్చుకి సమఫాలుగా కనిపిస్తుంది, కానీ అధికముగా మాత్రం ధన వ్యయం అధికముగా ఉంటుంది. ఈ నెల నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ నెలలో కూడా ఈ యొక్క మీనరాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రయత్నం చేస్తున్నవారు కొంత ఉపశమనం దొరికినా కొంత మళ్ళా నష్టసీకులోనే మనోవేదనలో గురవుతూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్నవారు పై అధికారుల నుంచి కొంత సమస్యలు మనకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. స్థిరత్వం మనం కోల్పోతాము. ప్రజల ద్వారా మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మీరు పూర్తి అవగాహన లోపము లేకోకుండా అవగాహనతో ముందుకు వెళ్ళండి. ప్రజల దగ్గర నుంచి చెడ్డ పేరు అనేది మనకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ పనినైనా అనవసరపు విషయాలను మనం తలదూర్చి నష్ట చేకులు తీసుకోపాకండి. అలాగే ఈ మీనరాశి వారికి లోగడ కొన్ని నష్టాల నుంచి 15వ తారీఖు నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశము, అంటే కోర్టు కేసెస్ కానీ ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న వారికి కానీ, వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేస్తున్న కానీ అవి త్వరితగా పూర్తయ్యి ఒక మార్గం తరిగే అవకాశము వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో ఈ రాశి వారు కొంత సతమతం అవుతుంటే నీ చెప్పే చిన్న రెమెడీ ద్వారా మీకు ఖచ్చితముగా ప్రతిఫలము ఈ యొక్క నష్టాలను వైదొలిగించి ఒక మార్గము సన్మార్గం మీకు ఆ దైవ సంకల్పం వల్ల జరుగుతుంది. అదేంటంటే 5 తమలపాకులు తీసుకొచ్చి మీ ఇష్ట దైవము కానీ లేదా మీ కులదైవమున కానీ
లేదు అంటే దుర్గామాత పడమ దగ్గర కానీ ఒక ఫోటో దగ్గర కానీ ఆదివారం రోజున స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మీనరాశి వారు తలస్థానము చేసి ఆ యొక్క మీ ఇష్ట దైవానికైనా మీ కులదైవానికైనా దుర్గామాత యొక్క రూపము దగ్గర కానీ మీ ఇంటిలో కానీ లేదంటే దైవ మందిరములో కానీ పుణ్యక్షేత్రాల దైవ మందిరములైనా ఐదు తమలపాకులు తీసుకొచ్చి అంబవారిని పూజాది కార్యాలతో అలంకరణ చేసి పూలతో ఆ తమలపాకులు ఐదు తమలపాకులు తీసుకొచ్చి ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కొక్క దానిమ్మ పండు ఐదు దానిమ్మ పండులో వరుసగా పేర్చి నువ్వుల నూనెతో దీపారాధన చేసి రెండు ప్రమిదలు వేసి దీపారాధన చేసి ఇలా మూడు ఆదివారములు ఈ నెల నుంచి మీరు స్టార్ట్ చేస్తే గ్రహానుసారముగా మీ యొక్క రాశి ఫలాల వల్ల ఇబ్బంది కలుగుతూ నష్టరీతిలో ఎదురవుతున్న వారు చేసిన కార్యము కార్యసిద్ధి కాక మధ్యంతరంగా నష్టపోతున్న వారు విద్యలో వ్యతిరేకతలు వస్తున్నవారు నిరుద్యోగప్రాయంగా మీరు వ్యతిరేకమవుతున్న నిరుద్యోగం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న సంతానము లేక అన్యోన్యతలు భార్య భర్తలు అన్యోన్యతలు కోల్పోతున్న వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటివారు ఈ రకంగా చేయటం వల్ల ఈ మీనరాశి వారికి ఈ నెల నుంచి శుభ ఫలితాలతో పాటు ఐశ్వర్యముతో పాటు ఈ రకంగా చేయటం ద్వారా ప్రశాంతత ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే ప్రతినిత్యము సూర్య నమస్కారము చేయటము ద్వారా కొన్ని ముఖ్యమైన దినములు అంటే ముఖ్యమైన రోజుల్లో మీ చేతుకుంట అన్నధాన్యములు అన్నదానములు నిర్వహించటము వస్త్రదానము నిర్వహించటము లక్ష్మీదానము నిర్వహించటము ద్వారా మీకు కొన్ని ఆపదలు కష్టాలు రుణబాధలు తొలగిపోయి ఆ దైవ సంకల్పన మీకు సమృద్ధిగా ప్రశాంతంగా మీకు అంది మీకు సన్మార్గము దొరుకుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ రకంగా చేయటం వల్ల ఐశ్వర్యముతో పాటు ప్రశాంతత రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.